మాతృదేవోభవ. కనులు మూసికొనిన కనిపింపవు నీవు, కనులు తెరిచినంత కనిపింతు జగన్మాత. కనులు మూసికొనిన కనిపింపవు నీవు, కనులు తెరిచినంత కనిపింతు. సగుణ నిర్గుణముల జంజాటమేలనో నీవు లేనిదొక్క తావుగలదే, నీవు లేనిదొక్క తావుగలదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1805వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 505వ భాగానికి స్వాగతం పలు. మనం 655వ నామం యోగిని యోగద యోగ్యాయై నమక అన్న దాంట్లో ఉన్నాం. యోగ్యాయై నమక, అమ్మవారు ఎలాగూ సకల దేవతల కంటే శ్రేష్ఠురాలు, అది సరిపోయింది. ఏకత్వ భావానికి తగినది, అది సరిపోయింది. మనం యోగ్యులం కావాలంటే ఏం చెయ్యాలి? ఉద్యోగానికైనా దేనికైనా అర్హత సంపాదిస్తే కుదరదు, యోగ్యత కూడా ఉండాలి. పెళ్ళికి అర్హత ఏమిటంటే యుక్త వయస్సు సృష్టి చాలు, కానీ యోగ్యత అంటే సంసారం నిలబెట్టుకునే సామర్థ్యం, అది చాలా గొప్ప విద్య, అది పెద్దవాళ్ళకే కష్టం. ఏదో బలవంతంగా నిలబడి ఉంటాయి చాలా సంసారాలు, అవి ఆత్మీయంగా సాగుతున్నామని చెప్పలేము. అలా ఏవో కొన్ని సంప్రదాయాలకు కట్టుబడ్డారు, వాళ్ళు కానిస్తున్నారు అంతే. సరే, అవి కట్టుబడిన వాళ్ళు ఏమవుతున్నారో మనకు తెలుసు. అది కాదు, బలవంతంగా కొనసాగడం కానీ, ఎటువంటి ఆసక్తి లేకుండా ఊరికే అలా మొక్కుబడిగా కొనసాగడం కానీ పద్ధతి కాదు. అలాగని విడిపోవడము కాదు, దాన్ని నిలబెట్టుకున్నటువంటి శాఖచక్ష్యం ఒకటి ఉండాలి, అదే యోగ్యత. అలాగే వదిలేసేయడానికి కూడా ఒక యోగ్యత ఉండాలి. వదిలేయడం అంటే వదిలేయడమే, ఇంకా మళ్ళీ దానికి సంబంధించిన దాన్ని దేన్ని ముట్టుకోద్ది. ఇంకా అలా వదిలేసిన వాడు వేమన ఒక్కడే, ఆయన గురించి అంత గొప్ప పద్యం రాసిన వాడు కూడా జాషువా ఒక్కడే. అతడు వేమన భువన మాయా తమస్సు చీల్చి చెండిన బలశాలి సిద్ధమూర్తి, సకల సామ్రాజ్య భోగ పిశాచములను గోచిపాతకు బలి ఇచ్చుకొన్న ఘనుడు. ఎంత అందమైన మాట. సరే, ఈ విషయం మీదనేనండి ఆ పద్యం అల్లాలంటే జాషువా శైలి వేరు. అసలు ఏ విషయం మీదైనా సరే ఆయన ఏదో మహాకవిని కొన్ని విషయాలకి పరిమితం చేయక, దీన్ని బాగా చెప్తారు, దాన్ని బాగా ఆయన బాగా చెప్పదు లేదు. అసలు చాలామంది ఎక్కువ మాట్లాడరు, కానీ శృంగారపరమైన పద్యాలు కూడా జాషువా అద్భుతంగా చెప్పాడు. ప్రకృతి వర్ణనలు అయితే అసలు ఆయన మించి ఎవరూ చేయలేరనిపిస్తుంది, ఆ పెరదోష కావ్యంలో చేస్తారు. దీంట్లోనూ ఆయన ఏదో పక్కనెట్టాల్సిన మనిషి కాదు, ప్రతి కవిత్వానికి సంబంధించినటువంటి ప్రతి పార్శ్వాన్ని ఆత్మీయంగా స్పృశించిన మహాకవి, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, పద్మవిభూషణ కూడాను జాషువాకు. ఎంత బలంగా నాటుకునేలా చెబుతున్నాడో చూడండి. ఆ అభివ్యక్తి, కవిత్వం అంటే అభివ్యక్తి కదా, ఆ అభివ్యక్తిలోనే ఉంటుంది. ఊరికే వేమన గురించి సమాచారం అందించడం కాదు, మన సమాచారం చాలామంది రాస్తారు. సూటిగా నాటుకుపోయేలా చెప్పడంలో వేమనంతో జాషువా అంతే, మళ్ళీ అందులోనే కవిత్వం దెబ్బతినకుండా నాటుకు సూటుగా చెబుతారు చాలామంది. అది ఊరికే మాట సూటుగా ఉంటుంది, కానీ అందులో కవిత్వం ఉండదు, ఆకర్షణ ఉండదు. ఆ కవితాపరమైనటువంటి అలంకార శాస్త్రాలు ఏవి దెబ్బతినకుండా, అలంకార ప్రక్రియ విధానం ఏది దెబ్బతినకుండా, ఆ చమత్కారం దెబ్బతినకుండా, ఆ రసపుష్టి కలిగే విధంగానే ఓ చొరకేయడం, అది జాషువాకే సాధ్యం. అతడు వేమన భువన మాయా తమస్సు చీల్చి చెండిన బలశాలి సిద్ధమూర్తి, సకల సామ్రాజ్య భోగ పిశాచములను గోచిపాతకు బలి ఇచ్చుకున్న ఘనుడు. ఆ గోచిపాతకు బలి ఇచ్చుకున్న అన్న దాంట్లో జాషువా ముద్ర ఉంటుంది. ఆ మాట చూడగానే ఇది జాషువాదని గమని చెప్పేస్తాను. యోగి అంటే, యోగ్యుడు అంటే ఎలా ఉండాలి అంటే, యోగశాస్త్రం ప్రకారం భువనంలో ఉండే మాయా చీకటిని, మాయా తమస్సుని చీల్చి పారేయగలగాలి. చీల్చి చెండిన బలశాలి, వద్దంటే వద్దంతే, ఇంకా అంతే. ఎవరిని దగ్గరికి రానివ్వలేదు వేమన, గుహలో గడిపాడు. అక్కడే ఉండేవో పద్యాలు పాడుకున్నాడు, విన్నవాళ్ళు ఎవరో పాడుకున్నారు, బిచ్చమెత్తుకునేవాళ్ళు కూడా పాడుకున్నారు, తర్వాత ఎవరెవరో సేకరించారు. ఇవాళ కొన్ని వందల పద్యాలు దొరుకుతున్నాయి. నిలబడే యోగం ఉంటే ఏదైనా నిలబడుతుంది అనడానికి వేమన పద్యాలే ఉదాహరణ. ఆయన ఎక్కడ రాయలేదు, ఎవరిని కూర్చోబెట్టి చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఆత్మాంకితంగా చెప్పుకున్నాడు ఆయన విశ్వదాభిరామ వినరవేమన. ఆయనకి ఆయన చెప్పుకున్న పద్యాలు, ఆయనలో ఆయన గొణుక్కున్న మాటలు విశ్వవ్యాప్తం అయ్యాయంటే అది భగవంతుడు తలుచుకుంటే దేనికైనా ఆ ప్రచారం కల్పిస్తాడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ కల. భాగవతంలో ఉద్ధవుడితో శ్రీకృష్ణుడు మాట అంటాడు, నన్ను గురించి ఎవరైనా 10 మందిలో చెబితే నేను ఆయన గురించి దేవలోకంలో చెబుతానయ్యా అంటాడు. ప్రచారం అన్నమాట.
ఆ ప్రచారం వేమన పద్యానికి ఎందుకు కలిగింది అంటే వేమన భగవంతుని గురించి మాట్లాడాడు. వేమన మహాయోగి, ఆ ఎత్తుకోవడం చూడండి, అతడు వేమన, అదొక వ్యాసానికి శీర్షిక కింద పనికొస్తుంది. అతడు వేమన, అతడు నాచన సోమన అంటారు విశ్వనాథ్ వారు, అలాగే అతడు వేమన అంతే. ఇక అతడు ఏమిటో తర్వాత చెబుతారు. భువన మాయాతమస్సు చీల్చి చెండిన బలశాలి, ఈ జగత్తు అనేటువంటి మాయని చీల్చి చెండిన బలశాలి అంటే ఈ మాయని మనం చీల్చాలంటే చాలా బలం కావాలండి, ఆయుధాలతో చేసేది కాదండి అది. నరసింహస్వామిలా గోళ్ళు ఉపయోగిద్దామంటే మనం అవతార పురుషులం కాదయ్యే, చాలా బలం కావాలి. అదే ఇంద్రియ నిగ్రహం. ఏ వయస్సులోనైనా ఇంద్రియాలు మనిషిని కబళించేస్తే బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. పండితులను కూడా, విద్వాంసులను కూడా, యోగులను కూడా, జ్ఞానులను కూడా కబళించేస్తాయి. ఎవడు చూడలేదు కదా అనిపిస్తుంది అంతే, వెంటనే ఒకరి పని చేసేస్తాడు. ఎవడు చూడలేదు దాన్ని వేమన చెబుతాడు. ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు కూడా తలలు బోడులైన తలపులు బోడులా, ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెబుతారండి? ఇంతకంటే కవితాత్మకంగా, ఇంతకంటే వాక్చమత్కార పరంగా మాత్రం ఎవరు చెబుతారండి వేమన తప్ప? ఆయన గురించి ఇంకెవరు చెబుతారండి జాషువా తప్ప? భువన మాయాతమస్సు చీల్చి చెండిన బలశాలి సిద్ధమూర్తి, సిద్ధయోగి అంటే సహజంగా తయారైనటువంటి యోగి ఎలా ఉంటాడో అలా ఉంటాడు వేమన. ఇక్కడ చెబుతున్నాడు, సకల సామ్రాజ్య భోగ పిశాచములను గోచిపాతకు బలి ఇచ్చుకున్న ఘనుడు. ఆయన తలుచుకుంటే రెడ్డి కులంలో పుట్టిన కారణంగా, వాళ్ళ ఐశ్వర్యం కారణంగా అనేక రకాల భోగాలు అనుభవించగలడు. కానీ అన్ని రకాల భోగాలని ఈ గోచి ముందు పరికరమన్నట్టుగా గోచి కూడా తీసిపారేశాడు. పూర్తి దిగంబర యోగి. అది మళ్ళీ ఎవరికో ప్రదర్శనకో గొప్పకో ఏమీ కాదు, సహజమైన విరక్తితో. అందుకే సిద్ధమూర్తి అన్నాడు జాషువా. ఇది ఎవరి కోసం? లేదా మా పీఠంలో అందరూ ఇలా ఉంటారండి, మాది పీఠ సంప్రదాయం అండి. ఏ సంప్రదాయము లేని ఆత్మపీఠమే వేమన, ఏ సంప్రదాయము లేని ఆత్మపీఠమే రమణ మహర్షి. అందుకే రమణ మహర్షి ఒక దురదృష్టకరమైన సందర్భంలో శిష్యులు కొంతమంది చేసిన కుట్ర కారణంగా, ఆయన కూడా అలా చేయడం కారణంగా న్యాయస్థానానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఆయన ఈయన సన్యాసి అంటారు కానీ ఈయన సన్యాసి కాదండి, నేను ఏదో పెట్టారు అందులో. ఈ న్యాయశాస్త్రం ప్రకారం ఎన్నైనా పెట్టచ్చు దానికి. ఆ న్యాయమూర్తి, మీరు ఏ ఆశ్రమానికి చెందినవారు అని అడిగాడు. ఎందుకంటే ఆ ఆశ్రమ ధర్మాలు పాటించకపోతే ఆ రకంగా ఇరికించవచ్చు. ఆయన ఏదో ఆశ్రమానికి చెంది ఉండాలా అన్నట్టు ఆయన రమణ మహర్షి. మీరు ఎక్కడో పీఠం పెట్ట, నేను పీఠం పెట్టలేదు అన్నట్టు ఆయన. ఆయన పెట్టలేదు పాప, ఆయనకి ఆయన చుట్టూ ఉంటే పీఠం ఆయన ఏం చేస్తారండి? చెరువులో నాచు పేరుకుంటే చెరువుని నిందిస్తే ఏం ఉపయోగం? నాచు అది ఒక ఫంగస్ అంటే అది పేరుకుంది, తొలగించేవాడు తొలగించాలి. చెరువు ఏం చేస్తుంది? నాచు పక్కకి తీసుకుంటే మంచినీళ్ళు వస్తున్నాయా లేదా? నాచు ఉంది కదా నీళ్లు తాగడం మానేసామా? ఎంత నాచు పేరుకున్నా మంచినీళ్ళకి అవకాశం ఉంది కదా? సమాజంలో కూడా ఎంత దుర్మార్గం ఉన్నా సన్మార్గానికి అవకాశం ఉంది. నేను పెట్టలేదండి పీఠాన, నా చుట్టూ వాళ్ళు పెట్టుకున్నారు. అది ఏదైనా మీకు తెలియకుండా ఉంటుందా అంటే నాకు తెలియదు అన్నాడు ఆయన. ఆయనకి ఏమి సంబంధం లేదు, ఆయన ఎప్పుడు కల్పించుకోలేదు ఆ విషయాలు. ఏదో ఆశ్రమానికి చెంది ఉండాలి కదా, అయితే ఏదో దానికి చెంది ఉండాలి అంటే నేను ఉండేదాన్ని అత్యాశ్రమే అంటాడని చెప్పాడు. అత్యాశ్రమం అంటే అన్ని ఆశ్రమాలకు అతీతం. ఆ మాట ఆయనకు అర్థం కావడమే కష్టమైంది. అన్ని ఆశ్రమాలకు అతీతం అన్నాడు ఆయన. ఇప్పుడు గోచి పెట్టుకుని కూర్చున్న వాడికి ఆశ్రమం ఏమిటండి? గోచి కూడా వదిలేసిన వేమనకు ఆశ్రమం ఏమిటండి? అంచేది మనం అనుకునేటువంటి ఈ ధనకనక వస్తు వాహనాది భోగాలు, సంసారాలు, పేరు, ప్రతిష్ట లాంటి వ్యవహారాలన్నీ వేమన ఒక గోచీపాతతో తీసిపారేశాడు. గోచి గుడ్డ కింద భావించి ఆ గోచి తీసేశాడు. వాటన్నిటినీ గోచీలో మూట కట్టాడు, ఆ గోచి తీసిపారేశాడు. అటువంటి వేమన గురించి ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్పగలరండి? ఇప్పుడు 656వ నామం. యోగానందాయై నమః. యోగిని యోగదా యోగ్యా యోగానందా యుగంధర. 129వ శ్లోకం. యోగానందాయై నమః. 656వ నామం. యోగా ఆనంద యోగానంద సవర్ణ దీర్ఘసంధి. యోగానందాయై నమః. యోగ నిద్ర చేత ఆనంద స్థితిలో ఉన్న లలితాదేవికి నమస్కారం. యోగ నిద్ర ఆనందం అంటే మనకి రోగ నిద్ర తెలుసు, భోగ నిద్ర తెలుసు. సుఖంగా తినేసి పడుకుంటే భోగ నిద్ర, ముక్కుతూ మూలుగుతూ పడుకుంటే రోగ నిద్ర. ఈ రెండింటికి భిన్నమైందే యోగ నిద్ర. అన్ని అవస్థలని గమనిస్తూ కూడా అత్యవసరమైతేనే మాట్లాడుతూ, అత్యవసరమైతేనే పనిచేస్తూ, అత్యవసరమైతేనే ఆలోచిస్తూ అంటీ ముట్టనట్టుగా ఉండడమే యోగ నిద్రావస్థ. ఇది జాగ్రత్త అవస్థ కాదు, నిద్రావస్థ కాదు, రెండింటికి మధ్యలో అవస్థ. దీన్ని తురియావస్థ అంటారు.
ఇక్కడ మనస్సు వృత్తిశూన్యమైపోతుంది, బుద్ధి మాత్రం నిలిచి ఉంటుంది. విష్ణుమూర్తి యోగ నిద్ర అంటే అర్థం అది. మనం కూడా యోగ నిద్రను పాటించు. చాతుర్మాస్య దీక్ష మనకు అందుకోసమే పెట్టారు. సరిగ్గా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండే సమయంలోనే మనకి చాతుర్మాస్య దీక్ష పెట్టారు. అది సన్యాసులు కనుకోవడం పొరపాటు. సంసారాలే ప్రధానంగా చేయాలి. ఏకభక్తం, బ్రహ్మచర్యం, భూశయనం అన్నీ ఆయన అలా అలవాటైతే సాగుతుంది. ఇవి ఈ 4 నెలల పాటు ఇవేవి లేకుండా మనం ఉండగలిగాం కదా, అయితే ఉండగలం అన్నమాట. అనవసరంగా ఊరికే పెంచేసుకుంటున్నాం ఇవన్నీ అని కనీసం ఇంకా పెంచుకోకుండా ఉంటాం. ఇంకా ఇంతకంటే గొప్ప మంచం, ఇంతకంటే పెద్ద మంచం, ఇంతకంటే లావు మంచం, ఇంతకంటే గట్టి పరుపు, ఇంతకంటే సన్న పరుపు, ఇంతకంటే పీచు పరుపు, ఇంతకంటే నాచు పరుపు, ఈ కోరికలు ఉండవు. ఇంకా ఏదో పరుపు పడుకుంది అది ఉన్నంతకాలం ఉంటాం. ఏదో మంచం ఉన్నది చాలే, ఏదో కుర్చీ ఉన్నది చాలే, ఏదో ఇల్లు ఉన్నది చాలే. ఇది ఇది యోగ నిద్ర. ఇలా మనం ఉండలేమండి, అంత దుష్కరం అండి. అసలు మన ఇంట్లో కుర్చీలు, సోఫాలు, మంచాలు అన్నీ బాగానే ఉన్నా సరే బయట ఏదో కొత్త చూడగానే వచ్చేస్తుంది మనకి, ఇది మార్చేయాలి, ఇది మార్చేయాలి. పోనీ ఇంట్లో ఏదైనా చెడిపోతే అది వేరే విషయం. ఉండగానే మాటిమాటికి మార్చేయడం అవసరమా? అంత ప్రాణమే కొస్తే చేద్దాం. అవసరాల కొద్దీ కాదండి, అభిరుచి కొద్దీ మార్చేస్తున్నాయి వాళ్ళు. అందుకని ఖర్చులు పెరిగిపోయాయి. ఈ యోగ నిద్ర అంటే ఏమిటి అంటే, ఈ 4 నెలల దీక్ష ఎందుకు పెడతారు అంటే, మన జీవితాల్లో అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకోండి. మనస్సును వృత్తిశూన్యం చేయండి. ప్రతిదాని గురించి ఊరికే ఆలోచించకండి, బుద్ధిని నిలిపి ఉంచండి. దాన్నే తురియ అవస్థ అంటారు. అది జాగ్రత్త అవస్థకి నిద్రావస్థకి మధ్యలో ఉండే స్థితి. మెలకుగానే ఉంటాం కానీ నిద్రలో ఉన్నట్టుగా ఉంటాం. ఉదాహరణకండి, తురియ అవస్థ బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెబుతాను. మనం చాలా తరచుగా తురియ అవస్థలో ఉంటున్నాం. మనం చాలా తరచుగా అది చాలా గొప్ప అవస్థ కానీ మనం రోజు పొందుతున్నాం. రైలు ఎక్కాం, ప్రయాణం చేద్దామని కదా ఎక్కాం. ఎవడు పడుకోవడానికి రైలు ఎక్కడగా, బెర్త్ మీద పడుకోవడం కోసం టికెట్ కొనుక్కుని ఎవడు రైలు ఎక్కడ కదా. నాకు నిద్రపోవాలని ఉంది అని చెప్పి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పెడతాడు గోదావరి ఎక్స్ప్రెస్లో. ఎలా ఎవడు వెళ్ళడు, విశాఖపట్నం పనుండే పెడతాం. కానీ గమనించండి, రైలు దారిని అది ప్రయాణం చేస్తుంది. మనం నిశ్చింతగా నిద్రపోయామా లేదా నిద్ర పట్టినా పట్టకపోయినా, జీవితం కూడా గోదావరి ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం లాంటిది. నిశ్చింతగా ఉండాలి, ఏం జరిగితే అది జరుగుతుంది. ఒకవేళ రైల్లో ఉండగానే కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితులు, టక్ టక్కలు, శబ్దాలు ఏమన్నా వస్తే కూడా డ్రైవర్ నడపాలి, ఏం చేస్తాం మనం, మహా అయితే అటెండర్ని ఉన్న పిలిచి ఒక మాట చెప్పగలం అంతే కదా అని చెబుతాం. అంతకంటే ఏం చేయం కదా హడావిడి. జీవితం కూడా అంతే. రైలు ప్రయాణం అర్థమైతే జీవితం అర్థమవుతుంది. పైగా పొద్దున్నే అక్కడికి వెళ్ళిన తర్వాత రైలు ప్రయాణం చేసి వచ్చాం అంటే అబద్ధం, పడుకుని వచ్చాం మనం. ప్రయాణం ఎక్కడ చేసాం? ప్రయాణం చేయడం అంటే మనం నడవాలి. మనం నడవలేదు, రైలెక్కి పడుకున్నాం. ప్రయాణం చేసి వచ్చాం, రైలు ప్రయాణం చేసింది, మనం రైల్లో పడుకున్నాం. ఇదంతటినీ కలిపి ఒక మాటలో ఇమిడించి మనం రైలు ప్రయాణం చేసి వచ్చామని చెబుతున్నాం. అవతల వారు కూడా అలా అర్థం చేసుకుందుకు అలవాటు పడ్డారు కాబట్టి అర్థం చేసుకుంటున్నారు. కానీ వ్యాకరణం తెలిసినటువంటి తెలుగు పండితులు ఎవరున్నా ఉంటే రైలు ప్రయాణం చేసి వచ్చాము అంటున్నావు, రైలు ప్రయాణించిందా, నువ్వు ప్రయాణించావా అంటే అయిపోయినట్టే మన పని. మనం ప్రయాణించలేదు, మనం పడుకున్నాం. పైగా లోయర్ బెర్త్ అడిగి ఉన్నవాడిని పైకి ఎక్కించి మనం కింద పడుకున్నాం. మనం ఎక్కడ ప్రయాణం చేసాం? మనం 9 పడుకున్నాం, 6 వరకు లేవలేదు. ఇంతకీ మనం పడుకున్నట్ట ప్రయాణం చేసినట్ట ఏది సత్యం చెప్పండి? రెండు సత్యాలే. సదస్సు ద్రోపధారిణి దగ్గర ఈ వ్యాఖ్యానం వస్తుంది. రెండు సత్యాలే. మనం పడుకోవడము సత్యమే రైల్లో, ప్రయాణం చేయడము సత్యం. మనకి తెలియకుండా ప్రయాణం జరిగిపోయింది, తెలిసిందే నిద్రావస్థ. అంచేత మనకి తెలుస్తున్నది అసద్రూపం అమ్మవారిది, తెలియకుండా ఉన్నది సద్రూపం, సదసద్రూపధారిణి. రైలు ప్రయాణం అర్థమైతే ఈ నామాలు అర్థమవుతున్నాయి చూసుకోండి. ఆధునిక ఉదాహరణలు గమనించడమే అంతకంటే లేదు. పూర్వం వాళ్ళు కూడా పూర్వశాస్త్రాల్లో భాస్కరరాయలు చెప్పిన, సింహం భట్ల వారు చెప్పిన, శంకరాచార్య చెప్పిన ఉదాహరణలు ఎలా చెబుతారు? వారి కాలానికి సంబంధించిన వారు చెబుతారు. మనం కాస్త దాని వెలుగులో మన కాలంలో ఏ ఉదాహరణ పట్టుకోగలమో అని కానీ రైలు ప్రయాణమో అపార్ట్మెంటో ఏదో దొరుకుతుంది. ఆ సూక్ష్మ దృష్టి ఉంటే చాలు. ఆ సూక్ష్మ దృష్టి లేనిది అద్వైత భావం కలగదు. అందుకని ద్వైతం అద్వైత 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 వాద ఉద్వౌ స్థూల సూక్ష్మ స్థూల దశాంగత అద్వైతవాదాన్ మోక్ష ఇది వేదాంత రెండిమహ అంటారు శంకరాచార్య. సూక్ష్మ దృష్టి అద్వైతమయ్యే అంతకంటే ఉంది. రైల్లో మనం పడుకోవడము సత్యమే, ప్రయాణించడము సత్యమే, పడుకుని ప్రయాణించడం సత్యం. ఇంకా బాగా చెప్పాలంటే మరి మన మనస్సు దృష్ట్యా ఏది సత్యం? పడుకోవడమే సత్యం, ప్రయాణించడం అసత్యం. కానీ శరీరం దృష్ట్యా ఏది ఏది సత్యం? ప్రయాణించడము సత్యమే, పడుకోవడము సత్యమే. ప్రయాణం శరీరం ప్రయాణించిందిగా. మన మనస్సుగా రైలు ప్రయాణంలో కొన్ని తెలిసే కొన్ని తెలవలేదు.
ఎవరో దీపం వెలిగించగానే లైట్ వేయగానే మెలకు వచ్చింది, మళ్ళీ కాసేపు నిద్రపట్టేసింది. పైకి గుర్రు కూడా పెట్టి పక్క వాడిని కూడా పడుకోనియకుండా చేసాం. అంత గొప్ప అంత పరోపకారం చేసాం మనం. 8 మందిలో ఎవడు గుర్రు పెట్టినా అంతే, ఇంక మొత్తం గురువు గారి పరంగా శిష్యులు అందరూ లేచి కూర్చోవలసింది. అలాగని మరి నేను ఆగుతాడా ఆపితే ఆగేది అది. ఇదే తేడా మనం గమనించగలిగితే. తురియావస్థ అనగానే అదేదో అతీతం అనుకోదు, ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. మెలకుగా ఉన్నప్పుడు కూడా మనం నిద్రలో ఉన్నట్టుగా అత్యవసరమైందే కల్పించుకుంటాం, అత్యవసరమైందే మాట్లాడతాం. ఊరికే 4 మాటలు మాట్లాడుకోకపోతే ఎలాగో అండమే ఇంతవరకు తీసుకొచ్చింది వ్యవహారాన్ని. మాట్లాడకపోయినా కూడా పర్వాలేదు, మాట్లాడుకుంటేనే అనుబంధాలు కొనసాగుతాయి. ఇదో అజ్ఞానం. మాట్లాడుకుంటే తగాదాలు ఎక్కువతాయి, అనుబంధాలు కొనసాగవు. కొద్దిసేపే మాట్లాడుకోవాలి, వెంటనే ఆపేయాలి. అనుబంధాలు కొనసాగాలంటే ఎప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇదో బలహీనత. అంత మాట్లాడకపోతే తెగిపోయే అనుబంధాలు అయితే తెగిపోయిన ఇవ్వడమే మంచిది. దీనికోసం జీవితాంతం ఊరికే మాట్లాడుతూ కూర్చోలేము ఇక్కడ. ఆ మాట్లాడడం అనేది అంత గొప్ప విషయం ఏం కాదు. అదే యోగ నిద్ర. ఇదే శివశక్తుల సామరస్యం అని కూడా అంటారు, ప్రకృతి పురుషుల సామరస్యం. అంటే ఏమి చేసాము, మన మనస్సుని ఆత్మలో లీనం చేసాం, బుద్ధిని మాత్రం మెలకుగా ఉంచు. అంటే కొంత ప్రజ్ఞారూపంలో గమనిస్తోంది విషయాన్ని, దేంట్లోనూ కల్పించుకోవట్లేదు. ఓ సీసీ కెమెరా గమనించినట్టే అది గమనిస్తూ ఉంటుంది, దేంట్లోనూ కల్పించుకోవద్దు. జరిగేదాంతో దేంతో దానికి సంబంధం లేదు. కావాలని మన దగ్గరికి సీసీ కెమెరా పరిగెట్టుకుని ఇందులో ఇది ఇందు చూడు అని అనదు. మనం చూస్తేనే తెలుస్తుంది అది. దానికి ఏదో లెక్కలు కొంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయని ఏవో లెక్కలు ఉన్నాయి. అలాగే జీవితంలో సీసీ కెమెరాలో ఉండగలిగితే చాలా విషయాలకి సుఖంగా ఉంటాం. ఎందుకు ఇది చూడటం అంటే అది కూడా కొన్ని అవసరం. సీసీ కెమెరా లేకపోతే కొన్ని లక్షలు ఎందుకు పెట్టారండి? ఒక హైదరాబాద్ నగరంలోనే కొన్ని ప్రాంతాల్లోనే 3 లక్షలు ఉన్నాయి ట్యాకింగ్గా. ఎందుకు పెట్టారు? అవసరం ఉండబట్టే కదా. ఇది యోగానందాయ నమః. అంటే యోగ నిద్ర ఆనందాన్ని మనం కూడా జీవితంలో పొందవచ్చు. జాగ్రత్త అవస్థలో అన్ని పనులు చూస్తూనే నిద్రావస్థలో ఉన్నట్టుగా అవసరమైందే పట్టించుకుని మాట్లాడచ్చు, అవసరం లేనిది వదిలేయచ్చు. అంతగా ఆక్షేపణలు వస్తే నా పద్ధతి ఇంతే అని చెప్పడమే. ఆ చెప్పడానికి జ్ఞానం కావాలి, ధైర్యం కావాలి, వైరాగ్యం కూడా కావాలి. వారు ఏమనుకుంటారో, వారు మనకి దూరం అయిపోతారో, అయిపోని ఏమిటైంది? ఇప్పుడు ఒకప్పుడు దగ్గర అయ్యారు, తర్వాత దూరం అవుతారు, పెద్ద సమస్య కాదు. ఎంతమంది దగ్గరైనా దూరం కావాల్సిందే. ఎంత దూరం వాళ్ళని దగ్గరికి తీసుకున్నా మళ్ళీ దూరం పంపాల్సిందే. ఏక ప్రసూయతే జంతువు ఏకయేవ విలయ్యతే భాగవతంలో మాట. ఒక్కరే వస్తున్నా ఒక్కరే వెళ్లాల్సిందే. ఆ ఒంటరి ప్రయాణానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఆ అధిక ఏకాంతంలో ఆనందం పొందగలిగితే యోగానందాయ నమక. ఇప్పుడు 657 నామం. యుగంధర ఏ నమక, యుగంధర తీతి యుగంధర. యుగములను ధరించింది. యుగం అంటే కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం, ఈ యుగాలు ఉన్నాయి. కాలచక్రం అంతా ధరించిందని అర్థం. అది కాకుండా యుగం అంటే రథం అని అర్థం ఉంది, రథాన్ని ధరించని అర్థం. రథం కాడి అని కూడా అర్థం ఉంది. నొగలు కాడిని, నొగలకి ఇలా ఉండే కాడిని కూడా రథం కాడిని కూడా యుగం అంటారు. అందుకే గుర్రాలను యుగ్యములు అంటారు, ఆ కాడికి కడతారు కాబట్టి. ఆ కాడిని ధరించిందని అర్థం ఉంది. నాగలి అని అర్థం ఉంది. అంచేత యుగంధరుడు అంటే రైతు కూడా అవుతాడు. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంచేత కాలచక్రం రూపంలో యుగాలన్నీ ధరించి నడిపిస్తోంది ఆవిడ. 432000 కలియుగం, 864000 ద్వాపరయుగం, 1296000 త్రేతాయుగం, 1728000 కృతయుగం, కలిపి మళ్ళీ 4320000 మొత్తం మహాయుగం. ఇటువంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక కల్పం, ఇలా నడుస్తుంది. ఆ కల్పం బ్రహ్మదేవుడు ఒక పొగలు, అటువంటి ఆయనకి 100 ఏళ్ళు అయ్యేసరికి బ్రహ్మదేవుడు మారతాడు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ మొత్తాన్ని కాలాన్ని మొత్తం ధరిస్తుంది ఆవిడ యుగంధార. అంటే సకల లోకభారాన్ని భరిస్తోంది అంచికి యుగంధర. ధురంధరుడు, యుగంధరుడు లాంటి మాటలు మన దేశంలో మంత్రులకు పెట్టారు. నిజానికి రాజుల కంటే ఎక్కువగా మంత్రులు ఈ కార్యభారాన్ని వహించారు. అందుకే యుగంధర మంత్రి చాలా ప్రసిద్ధుడు. ప్రతాపరుద్ర నాటకంలో వస్తాడు, ఊడిపోయిన వాడిని గెలిపించాడు, చాలా వ్యూహాలు పన్నాడు. చాణక్యుడిలాగా మరొక యుగంధరుడు, చాణక్యుడు యుగంధరుడు ఈ వ్యూహాలకు ప్రసిద్ధుడు. అంటే రథం అంటే చూడండి, ఆ త్రిపురాసుర రథం కూడా మొత్తం సకల లోక భారాన్ని ధరించే రథం. అంటే త్రిపురాసుర సంహారం కోసం శివుడు వాడిన రథం, భూమి రథం, సూర్యచంద్రులు రథచక్రాలు, రథికుడేమో శివుడు, 4 వేదాలు గుర్రాలు,
బ్రహ్మదేవుడు సారథి, మేరుపర్వతం ధనుస్సు, వాసుకి వింటినారి, శ్రీ మహావిష్ణువు స్వయంగా బాణం. ఇంతకంటే భూమత్వం సకల లోక భారాన్ని ధరించే రథం ఎక్కడైనా ఉంటుందా? ఆ రకంగా ఈ మొత్తం ఈ కింద ఏడు లోకాలు, పైన ఏడు లోకాలు కలిపి 14 లోకాలు ఒక బ్రహ్మాండం మీద అనంతకోటి బ్రహ్మాండాలని తన ఆకర్షణ శక్తితో భారమంతా ధరించి నడిపిస్తున్నది అమ్మవారు. కాబట్టి ఆవిడ యుగంధర ఏ నమః అన్నారు. ఇప్పుడు 658 నామం. యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర అదృశ్య అదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్య పరిచిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. ఇప్పుడు 130 శ్లోకం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారాసు ప్రతిష్ట సదసద్రూపధారిణి. 658 నామం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఒక పాదం పాదం అంతా ఒకే నామం ఇది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః. ఈ మూడింటినీ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిని మూడు శక్తులుగా చెబుతారు, ప్లస్ మూడు కూటాలుగా కూడా చెబుతారు. ఏమిటా మూడు కూటాలు? శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటిపర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్ యథోభాగధారిణి. ఈ రకమైన మూడు కూటాలు కూడా. ఈ కంఠం వరకు పైభాగం ముఖం అంతా ఒక కూటం. ఆ ఇచ్ఛ అక్కడే పుడుతుంది. కంఠాద కటిపర్యంత మధ్య కూట స్వరూపిణి అది జ్ఞానం సంపాదించే ప్రయత్నం హృదయం ద్వారా చేస్తుంది. అది ఇక్కడ మొత్తం ఈ శరీరంలో ఉండే ఈ భాగంలో ముండెల్లో ఉండే అవయవాలు దానికి సహకరిస్తాయి. ఆ పైన క్రియ చేయాలి అంటే నడవాలి కాబట్టి పాదాలు. కట్ యథోభాగధారిణి శక్తి కూటైకత ఆపన్న కట్ యథోభాగధారిణి అంటే అది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి మన శరీరంలోనే మూడు అవయవాలు కేంద్రాలు అవుతాయి. ఆ పైన ఈ మూడింటి యొక్క వైజ్ఞానిక రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మూడింటిలో ఉండేది అటు మంత్రశాస్త్రపరంగాను ఇటు విజ్ఞాన శాస్త్రపరంగాను దీనికి వ్యాఖ్యానం చేసుకోకపోతే ఇది కేవలం మహిమ కింద మిగిలిపోతుంది. ముందు ఇచ్ఛాశక్తి, దానికి సంబంధించింది జ్ఞానశక్తి, అది ఆచరణలోకి వస్తే క్రియాశక్తి. మనిషికి ఒక ఇచ్ఛ కలిగింది, అది ఇచ్ఛాశక్తి. ఇచ్ఛలన్నీ ఆచరణలోకి రావు, ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండదు. మనకేవో గొప్ప గొప్ప కోరికలన్నీ ఉంటాయి, గొప్ప ఆశలు. నాకు అలా అవ్వాలనుంది, ఇలా అవ్వాలనుంది, బళ్ళో పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. వివేకానందులు చదువుకునే బళ్ళు అందరూ పిల్లలు ఎలాగ ఏమవ్వాలనుంది అంటే ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు కలెక్టరు డాక్టరు ఏవో చెప్పారట. వివేకానందుడు అక్కడే నాకు జట్కావాలా అవ్వాలనుంది అన్నట్టు. తర్వాత మరి భగవద్గీత లాంటి జట్కావాలా అయింది ఆయనే. ఏ అది అవ్వకూడదా? గుర్రబండి తోలేవాడు అవ్వకూడదా? ఏదో గొప్ప గొప్ప ఆశలు చెప్తాడు. అతను చేస్తున్నది కూడా ఓ పనేగా. అసలు చిన్నతనం నుంచే గొప్ప వృత్తులు గొప్ప వృత్తులు సంపాదించే వృత్తులు అని పిల్లలకి చెప్పడం మానేయాలి. నీతిగా బతకడమే ముఖ్యమని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఈ ఆలోచనలు ఉండమే, గొప్ప అని ఒకటి పుట్టిస్తాం మనమే. కానీ ఎంతసేపు అలాగే మాట్లాడతాం. ఒకవేళ ఆయన ఏదైనా మామూలు పని చేయటం అథవా ఆలోచనలు ఏమిటి రా అంటాం అంతే. ఎందుకది? ఇక అక్కడి నుంచి ఆయన ఆ వృత్తి పనిలో ఉన్న వాళ్ళు అందరిని అవమానిస్తాడు ఆ పిల్లాడు వీళ్ళు తండ్రి ఇలా అనడం వల్ల. ఇలాగే సమాజంలో రకరకాల వర్గభేదాలండి. ఇప్పుడు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తిగా క్రియాశక్తిగా మారడంలో పౌరాణికమైనటువంటి పరిభాష ఏమిటి, వైజ్ఞానికమైన పరిభాష ఏమిటి అనేది మనం 23.5 గంటల్లో చూద్దాం. అంతవరకు వీలైనంతసేపు మౌనంగా ఉందాం.